వరుస విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి తాజాగా మరో దారుణం జరిగింది జాతీయ ఉత్తమ నటుడిగా కీర్తి ప్రతిష్టలు అందుకున్న కన్నడ నటుడు సంచర్ విజయ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు రెండు రోజుల క్రింద ఈయన యాక్సిడెంట్కు గురయ్యారు ఈ ప్రమాదంలోనే ఆయన తలకి తీవ్ర గాయాలయ్యాయి వెంటనే బెంగళూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు అక్కడ ఆయనకు సర్జరీ కూడా చేశారు ఆయన ఫలితం మాత్రం దక్కలేదు అప్పటికే తలలో రక్తం గడ్డ కట్టడంతో పాటు తీవ్ర రక్తస్రావం జరగడంతో ఆయన రెండు రోజుల తర్వాత కన్నుమూశారు విజయ్ మృతితో కన్నడ చిత్ర పరిశ్రమ సముద్రంలో మునిగిపోయింది చాలా చిన్న వయసులోనే ఈయన అందరినీ విడిచి పెళ్లిపోయాడంటూ అభిమానులు కూడా బాధపడుతున్నారు కన్నడ స్టార్ హీరో సుదీప్ ఈ మరణ వార్తను ధృవీకరించారు జూన్ పన్నెండు రాత్రి విజయ్ స్నేహితుడిని కలిసి బైక్పై తిరిగి తన ఇంటికెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది విజయ్ ఆరోగ్య పరిస్థితి మొన్నటి నుంచి విషమంగానే ఉన్నట్లు ఆయనకు చికిత్స చేస్తున్నట్లు డాక్టర్ మీడియాకు తెలిపారు మెదడులో రక్తం గట్టగట్టిందని ఆయనకు శ్వాసికిత్స చేశామని మరో నలభై ఎనిమిది గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేమని పేర్కొన్నారు అంతలోనే ఆయన మరణవార్త బయటకు వచ్చింది రెండు వేల పదిహేనులో నేషనల్ అవార్డు అందుకున్న విజయ్ లాక్డౌన్ టైంలో కోవిడ్ రోగులకు యాక్సిజన్ అందించారు విజయ్ చనిపోవడానికి విజయ్ చనిపోయాడని తెలిసిన తర్వాత సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు కాగా తమ కుటుంబం ఆయన అవయవాలను దానం చేయాలని నిర్ణయించినట్లు విజయ్ సోదరుడు సిద్ధేశ్ వెల్లడించారు